హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకు, మిత్రులరా, ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, మీరు వివిధ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, టెక్నిక్గా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మీకు ఉద్యోగం వస్తుంది, తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ని ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా తక్కువ రేటుకే గ్రూప్ 4 వీడియోస్ కానీ, అదే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ వీడియోస్, దీని గ్రూప్ 4 అంటారు, వీటి యొక్క వీడియోస్ కానీ, టెట్టో డిఎస్సికి సంబంధించినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ మీ ముందుకి తీసుకురావడం జరిగిందన్నమాట. కాబట్టి ఎగ్జామ్స్ రాయొచ్చు, కొత్త కొత్త బుక్స్ యాప్లో ఏమున్నాయో తెలుసుకోవచ్చు. కాబట్టి ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్, శ్రీ అను యాప్. ఓకే, మనం అందరం లిఫ్ట్లో వెళ్తూ ఉంటాం, అదేవిధంగా మనం మెట్లెక్కి కూడా వెళ్తూ ఉంటాం, మెట్లపైన వెళ్తూ ఉంటాం, నడిచి వెళ్తూ ఉంటాం, ఒక బిల్డింగ్ ఎక్కేటప్పుడు లేదా ఒక అపార్ట్మెంటులోకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో కూడా వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కరెంటు పోవటం వల్ల కానీ కావచ్చు, అదేవిధంగా రిపేర్ వల్ల కావచ్చు, లిఫ్ట్ అనేటటువంటిది ఆగిపోతూ ఉంటుంది. ఆగిపోయినప్పుడు, ఒకవేళ మధ్యలో ఆగిపోతే అంటే ఒక ఫ్లోర్కి ఇంకొక ఫ్లోర్కి మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి? మళ్ళా కరెంట్ వచ్చేదాకైనా ఉండాలి, లేదా ఆ లిఫ్ట్ రిపేర్ చేసేటటువంటి వ్యక్తి వచ్చేదాకైనా ఉండాలి. కానీ మెట్ల మీద నడిచినప్పుడు ఆ కరెంటుతో సంబంధం లేదు, లేదా రిపేర్తో సంబంధం లేదు, మెట్లు అనేటటువంటి శాశ్వతంగా ఉంటాయి. ఆ బిల్డింగ్ ఉన్నంత వరకు, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉన్నంత వరకు మెట్లు శాశ్వతంగా ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అదృష్టం అనేది లిఫ్ట్తో సమానం, హార్డ్ వర్క్ అనేది మెట్లతో సమానం. అంటే ఏ విధంగా అయితే మన మెట్లు అనేటటువంటి శాశ్వతంగా ఉంటాయో, హార్డ్ వర్క్ చేసినటువంటి వ్యక్తికి ఆ లైఫ్ అనేటటువంటి శాశ్వతంగా ఉంటుంది, ఆ లైఫ్లో సెటిల్ అవ్వడం అనేటటువంటి శాశ్వతంగా ఉంటుంది. లిఫ్ట్లో వెళ్ళేటటువంటి వ్యక్తికి ఎప్పుడైనా ఆగిపోవచ్చు, అంటే పైన కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఏ స్టేజ్లో అయినా ఆగిపోవచ్చు, పైనుండి కిందకు వచ్చేటప్పుడు ఏ స్టేజ్లోనైనా ఆగిపోవచ్చు. అంటే అది అదృష్టంతో సమానం, అదృష్టం కూడా అట్లా ఉంటుంది. అదృష్టం అన్ని వేళలా ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. నేను ఏమంటానంటే, అదృష్టాన్ని నమ్ముకోవద్దు. ఒక మాటలో చెప్పాలి అంటే, అదృష్టాన్ని నమ్ముకోవద్దు. మీ హార్డ్ వర్క్నే నమ్ముకోండి, మీ హార్డ్ వర్కే మీకు శ్రీరామ రక్ష. నిన్ను ఎవరు ఏమి చేయలేరు, ఎవరు ఏ విధంగా హెల్ప్ చేయలేరు. నీ హార్డ్ వర్క్ నీకుంటే నీ అంతటికి నువ్వే హెల్ప్ చేసుకునేవాడు అవుతావు. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, చాలామంది సొసైటీలో కొన్ని ఫోన్లు కూడా వస్తూ ఉంటాయి నాకు. నిన్న ఒక కడప నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడాడు, సార్ నేను గోల్డ్ మెడలిస్ట్ని, మరి నాకు అన్నీ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసు, డిగ్రీ ఫస్ట్ క్లాసు, బీఈడి ఫస్ట్ క్లాసు, అదేవిధంగా పీజీలో కూడా డిస్టింక్షన్ వచ్చింది, నేను చదువులో నెంబర్ 1గా ఉన్నాను, కానీ నాకు 30 సంవత్సరాలు దాటిపోయినాయి సార్,
నన్ను ఇంటి దగ్గర తిడుతున్నారు, తల్లిదండ్రులు కూడా తిడుతున్నారు, చుట్టుపక్కల వాళ్ళు తిడుతున్నారు, స్నేహితులు తిడుతున్నారు, బంధువులు తిడుతున్నారు, వీళ్ళందరూ కూడా తిడుతున్నారు సార్, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది సార్, నాకు నేను డిఎస్సి వచ్చే వరకు గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అవుతాను సార్, గ్రూప్ ఫోర్ ఎప్పుడు ఉంటుందని ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందన్నమాట. ఆ మిత్రుడికి అదేవిధంగా ఆ మిత్రుడు నాకు ఫోన్ చేశాడు, కానీ కొంతమంది ఫోన్ చేయకోకుండా లోపల లోపల మదన పడేటటువంటి వాళ్ళు, ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు, లేదా ఏజ్ ఎండింగ్ వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంత సతమతమైపోతున్నారంటే చూటిపోటి మాటలు పడలేక నీ ఇంట్లో వాళ్ళే, నీ తల్లిదండ్రులే ఎన్నాళ్ళు తింటావురా, 30 సంవత్సరాలు వచ్చి లేదా 35 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా నా మా మీద ఆధారపడుతున్నావు, నీకు ఎన్నాళ్ళు పెట్టాలరా నీకు అనేటటువంటి ఆ మాటలకు బాధలు పడుతూ, అదేవిధంగా నీ ఫ్రెండ్స్ అడిగేటటువంటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు మీ పేరెంట్స్ని అడుగుతుంటారు, ఏమని అడుగుతుంటారు, నీ చుట్టాలు అడుగుతుంటారు ఏమని అడుగుతుంటారు, మీ అబ్బాయికి ఇంకా 30 సంవత్సరాలు దాటిన ఉద్యోగం రాలేదా, మీ మీద పడి తింటున్నాడా అని, ఈ తింటం కంటే కూడా ఈ మాటలు ఎక్కువ బాధ కలిగిస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ తల్లిదండ్రులు కన్నారు కాబట్టి పెట్టాలి, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కాకుల్లాగా పొడుస్తూ ఉంటారు. ఈ విధంగా మరి పెళ్ళి అవదా, ఇంకా పెళ్లి చేయలేదా, పెళ్ళి ఎట్లా అవుతుంది, ఉద్యోగం లేకపోతే పిల్లని ఎవరిస్తారు అనేటటువంటి మాటలు ఎగతాళి చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఏం పర్వాలేదు, ఎవరైతే హేళన చేస్తూ ఉంటారో, నేనే ఒకటే చెబుతా మిత్రులారా, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తా, మీలో దమ్ము ధైర్యం ఉంటే నీవి ఒక మనిషిగా ఉంటే, ఎవరైతే నిన్ను తిట్టారో, ఈవెన్ మీ పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాను, మీ పేరెంట్స్ కూడా నేను తిడుతున్నారు, మీ చుట్టాలు మిమ్మల్ని హేళన చేస్తూ ఉంటారు, చుట్టాలు కానీ లేదా మీ పిల్లనిచ్చినటువంటి మీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, తిట్టరు, వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. మీ పిల్లనిచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే, మా అల్లుడు గొప్పవాడైపోయాడు, మీ అల్లుడు ఏంటి ఎదవయ్యాడు, మా అల్లుడు మంచి సంపాదనతో మా అమ్మాయిని మరి 3 పువ్వులు 6 కాయల్లాగా పోషిస్తూ ఉన్నాడు, మరి మీ అల్లుడేంటి ఎప్పుడు చూసినా కాలేజీ అంటాడు, ఎప్పుడు చూసినా యూనివర్సిటీ అంటాడు, మరి ఏంటి చదువు అంటాడు, 30 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా మీ అల్లుడు సెటిల్ అవ్వలేదని, ఈ విధంగా మీకు పిల్లనిచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని బేస్ చేసుకుని నువ్వు వేస్టు కాబట్టి అనవసరంగా నీ పిల్లనిచ్చాము, మా సంబంధించిన మా బంధువులు వాళ్ళ అల్లుళ్ళు చూడండి ఎలా సంపాదిస్తున్నారో, మరి వాళ్ళందరూ కూడా మమ్మల్ని తిడుతున్నారు నీ పిల్లనివ్వడం వలన అని, వీళ్ళు మీ భార్య తరపు వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళు కానీ, వాళ్ళ అన్నదమ్ములు కానీ, వీళ్ళు నిన్ను తిడుతూ ఉంటారు, నువ్వేమన్నా నవ్వుతా ఉండు. కొంతమంది కూడా అంటూ ఉంటారు, నీ చదువు ఎంత, నీవెంత, నీ చదువు నా 8th క్లాస్తో సమానం, నీ చదువు నా 10th క్లాస్తో సమానం, నీ చదువు నా ఇంటర్మీడియట్తో సమానం, నువ్వు పీజీలు చేసిన వేస్ట్, ఈ విధంగా రకరకాల చూటిపోటి మాటలతో నేను బాధిస్తూ ఉంటారు, భరించు. ఎస్, ఎందుకంటే నీ వైపు ఇప్పుడు నిరుద్యోగం ఉన్నప్పుడు ఎన్ని వేళ్ళైతే నీ వైపు చూస్తూ ఉంటాయో, తర్వాత ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను తిట్టారో, వాళ్ళు నీ ఇంటికి రావాలి అంటే భయపడే విధంగా నువ్వు తయారవు. ఎస్, అంటే నీ ఇంటికి రావాలి అంటే, భవిష్యత్తులో నీ ఇంటికి రావాలంటే వాళ్ళు రీస్టడీ చేసుకోవాలి. అరే మేము అప్పుడు తిట్టాము, మేము ఎట్లా వెళ్తాము, వీడు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మావాడే, మా అల్లుడే, నా కొడుకే అని చెప్పుకోవటం, పొజిషన్లో లేనప్పుడు తిడటం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇబ్బందులు, వాళ్ళకి ఎదట వాళ్ళకి ఇబ్బందులు, నీకేమి ఇబ్బందులు, ఎవరికి కూడా ఎప్పటికి కూడా పగలు కంటిన్యూ ఉండదు, అదేవిధంగా రాత్రి కంటిన్యూగా రాత్రి ఉండదు, అదేవిధంగా
కష్టాలు కష్టాలు నష్టాలు అనేటటువంటి కంటిన్యూ ఉండదు. సుఖాలు కూడా ఎప్పుడు ఉండవు. నేను ఇంకోటి కూడా చెప్తాను, మీరు ఎప్పుడైతే ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత వీళ్ళందరిని గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరిని గుర్తుపెట్టుకోండి, వీళ్ళ దరిదాపులు కూడా రానికుండా చేసుకోండి, మీ తల్లిదండ్రులు తప్ప. ఎందుకంటే వాళ్ళు తిట్టినా వాళ్ళకి మీరు తప్పనిసరిగా మీ ధర్మం మీ విధి వాళ్ళని పోషించాలి. కాబట్టి మీ తల్లిదండ్రులు తప్ప మిగిలినటువంటి వాళ్ళని ఎవరైతే మీ చుట్టాలు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ మీకు మీ శ్రేయోభిలాషులు నీవు ఉద్యోగం రానప్పుడు నిన్ను ఏ విధంగా అయితే తిట్టారో, నీకు మంచి నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక గ్రూప్ వన్నో ఒక గ్రూప్ టూనో ఒక టీచర్ డిఎస్సీ ఒక స్కూల్ అసిస్టెంట్ అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావంటే వాళ్ళ దరిదాపులు కూడా రానివద్దు. చక్కగా మీ భార్య బిడ్డలను పోషించుకో, మీ తల్లిదండ్రులని చక్కగా చూడు. కాబట్టి మిత్రులారా, నిన్ను తిడుతున్నారు అంటే నిన్ను ఎప్పుడు హేళన చేస్తున్నారంటే వాళ్ళకంటే నువ్వు గొప్పవాడు అవుతున్నావని వాళ్ళ మదిలో నువ్వు నవ్వు. నిన్ను వాళ్ళు తిడుతున్నారు అంటే నీ చుట్టుపక్కల వాళ్ళు తిడుతున్నారు, నీ బంధువులు తిడుతున్నారు, నీ అత్తమామలు ఎవరన్నా నీ బామ్మర్లు కానీ ఎవరైనా తిడుతున్నారు అంటే వాళ్ళకంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. వాళ్ళకంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. అప్పుడు వాళ్ళు తిడుతున్నప్పటికీ నువ్వు సంతోషించు. ఎస్, ఎందుకంటే నాకు చిన్న నేను ఫోన్లు వచ్చినాయి ఈ అంశాల మీద. నాకు చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్ చేశారు, సార్ ఇది మా పరిస్థితి, నేను మీ వీడియో చూస్తున్నాను సార్, మీ వీడియో చూసినప్పుడు మేము చాలా మోటివేట్ అవుతున్నాం సార్, సూపర్గా ఉంటున్నాయి సార్ మీ వీడియోసు అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఏమంటున్నారంటే సార్ మాకు బాధలు ఉన్నప్పుడు మీ వీడియో చూస్తాం సార్, ఆ కాసేపు మా బాధలు పోతాయి సార్ అని అన్నారు. నిరుద్యోగం ఉన్నప్పుడు చాలా బాధలేనండి. నిరుద్యోగంగా ఉన్నప్పుడు ఏమేమి బాధలు వస్తాయంటే చుట్టుపక్కల వాళ్ళు ఏలం చేస్తూ ఉంటారు, నీకు వాల్యూ ఉండదు, విలువ ఉండదు, తల్లిదండ్రులలో కూడా విలువ ఉండదు. ఒకవేళ నీకు పెళ్ళైతే మీ వాళ్ళ పిల్లనిచ్చినటువంటి వాళ్ళలో కూడా నీకు విలువ ఉండదు. నువ్వు 10 రూపాయలు కూడా ఖర్చు చేయలేనటువంటి స్థితిలో ఉంటావు కాబట్టి ప్రతి దానికి వాళ్ళకి చేయి జాపాలి కాబట్టి తత్ఫలితంగా మీకు విలువ ఉండదు. నేనేం చెబుతానంటే రూపాయి సంపాదించండి. ఈ సమాజమే రూపాయి చుట్టూ తిరుగుతుంది, ఈ మనుషులే రూపాయి చుట్టూ తిరుగుతున్నారు. ఎవరి దగ్గర అయితే రూపాయి ఉంటుందో వాడు మనోడరా అంటారు, ఎవరి దగ్గర అయితే రూపాయి లేదో వాడు ఎదురొస్తుంటే ఈ డబ్బులు అడుగుతాడేమని పక్క తప్పుకుంటూ ఉంటారు అన్నమాట. రూపాయి సంపాదించండి, విలువలు మెయింటైన్ చేయండి. నువ్వు ఏ విధంగా అయితే బాధపడ్డావో, నీకు లేనప్పుడు నువ్వు ఏ విధంగా అయితే నిన్ను చూటిపోట్లు అన్నారో నువ్వు ఆ మాటలు వేరే వాళ్ళు అనమాకండి. ఎస్, నీ వచ్చిన తర్వాత సమాజానికి ఎంతో కొంత నీకు చేతనైనటువంటి విధానంలో నువ్వు హెల్ప్ చేయి. ఎందుకంటే నువ్వు రూపాయి లేనప్పుడు నీవు ఏ విధంగా అయితే బాధపడ్డావో, నీవు పైకొచ్చిన తర్వాత నీ పక్కన ఉండేటువంటి వాళ్ళు రూపాయి లేనప్పుడు ఏ విధంగా మరి వాళ్ళు కూడా బాధపడకూడదు. అట్లానే వాళ్ళ కష్టాలు మొత్తం వాళ్ళ కన్నీళ్ళని నువ్వు తొడవలేవు. కొద్దిలో కొద్దైనా మీకు రూపాయి వస్తుందంటే ఒక పావలైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే భగవంతుడు మళ్ళా మీకు హెల్ప్ చేస్తాడు. మిత్రులారా, ఈ విధంగా ఎలాంటి మీరు కష్టాలు భర ఎన్ని కష్టాలు భరిస్తే అంత పర్ఫెక్ట్ అయిపోతాం. ఎస్, పర్ఫెక్ట్ అయిపోతాం. కష్టాలు భరించాలి. కష్టాలు. కష్టాలు లేనటువంటి వాడు, మరి కష్టాలు భరించలేనటువంటి వాడు ఈ సమాజంలో పర్ఫెక్ట్ మనిషిగా ఎదగలేడు. కష్టాలను భరించాలి, కష్టాలు ఉండాలి కూడా. నేనేమంటానంటే ఫెయిల్యూర్స్ ఉండాలి. ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే ఫెయిల్యూర్స్ కూడా ఉండాలి. ఆ ఫెయిల్యూర్స్ నుండి గుణపాఠం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా సక్సెస్లే సాధిస్తూ ఉంటే మరి దానిలో మజా ఉండదు, టేస్ట్ ఉండదు, తీపిదనం ఉండదు. నీకు తీపి అనేటటువంటి దాని టేస్ట్ తెలియాలంటే పక్కన కారం ఉండాలి. నీకు తీపి అనేటటువంటి టేస్ట్ తెలియాలంటే పక్కన కారం ఉండాలి. నేను ఎప్పుడు కూడా పంచపక్ష ప్రమాణాలను భుజిస్తాను, ఎప్పుడు కూడా తీపే తీసుకుంటాను అంటే ఉండకుండా తీపి అనేటటువంటి దానికి వాల్యూ ఉండదు, ఆ తీపి అనేటటువంటి దానికి టేస్ట్ ఉండదు. ఆ తీపి అంటే ఏంటో తెలియదు భవిష్యత్తులో. నేను ఎప్పుడు తీసుకున్నటువంటిదే కదా అని అనుకుంటాను. ఎప్పుడు ప్రతిరోజు లేదా 3 రోజులకు ఒకసారి కారం తింటూ, పచ్చడి మెతుకులు తింటూ, కూరలు తింటూ, 4 రోజుల తర్వాత
తీపితో ఉన్నటువంటి పదార్థం అండి, దాని యొక్క మాధుర్యం వేరుగా ఉంటుంది, దాని యొక్క తీపిదనం వేరుగా ఉంటుంది, దాని యొక్క విలువ వేరుగా ఉంటుంది. నేనేమంటానంటే ఒక మాటలో ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ లీడ్స్ టు సక్సెస్. ఫెయిల్యూర్స్ అనేటటువంటివి సక్సెస్కి పునాది పునాది. నువ్వు సక్సెస్ మార్గంలో ప్రయాణించాలంటే నువ్వు ఫెయిల్యూర్స్ని టేస్ట్ చూడాలి, ఆ బాధను నువ్వు అనుభవించాలి, ఆ ఫెయిల్యూర్స్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఆ బాధల్ని నీవు అనుభవించాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అనేటటువంటి ఫలితాన్ని, సక్సెస్ అనేటటువంటి ఫ్రూట్స్ని నువ్వు చూస్తావు, నువ్వు తింటావు. ఓకేనా? నెక్స్ట్, చాలామంది అభ్యర్థులు నన్ను అడుగుతున్నారు, సార్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ పీరియడ్లో ఎట్లా చదవాలి అనేటటువంటి నన్ను అడుగుతున్నాను. నేను ఒక్క 2 మినిట్స్లో మీకు చెప్తాను. అంటే నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే సబ్జెక్ట్ మొత్తం మీ గ్రిప్లో వస్తుంది. మేము డిఎస్సీ కానీ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు, యూనివర్సిటీలో ఉన్నప్పుడు అట్లాగే ప్రిపేర్ అయ్యాం, మేము సక్సెస్ అయ్యాం. కాబట్టి ఉదాహరణకి సోషల్ ఉంది, సోషల్లో ఆను పబ్లికేషన్ సోషల్ చదువుతున్నారు, చదువుతున్నప్పుడు ఉదాహరణకి భారత ఎన్నికల వ్యవస్థ ఉంది. దీంట్లో మీరు ఏం చేస్తారంటే, ఓపెన్ చేసి అంటే చదువుకుంటే వెళ్ళొద్దు. మీరు ఏం చేయాలంటే, భారత ఎన్నికల వ్యవస్థ ఇది 8th క్లాస్లో ఉన్న టాపిక్, మీరు ఏం చేయాలంటే దీని మీద మీ కమెంట్ రావాలంటే మీరు ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఏది, మీరు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఆన్సర్ చూసుకోవద్దు, మీరు బుక్ ఓపెన్ చేసిన టెక్స్ట్ బుక్ కానీ అను పబ్లికేషన్ బుక్ కానీ మీరు ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ క్వశ్చన్స్ ఆ బుక్లో ఆ యూనిట్లో ఉన్నటువంటి పాఠాలు చదివి క్వశ్చన్స్ రైట్ చేసుకోండి, క్వశ్చన్స్ రైట్ చేసుకోండి. ఎట్లా రైట్ చేసుకుంటారు, ఎప్పుడు సపోజ్ నేను ఎక్కడ చదువుతున్నా, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఏది రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఇక్కడ మీరు తర్వాత రాసుకోండి. మీరు తర్వాత ఆ యూనిట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నీ రైట్ చేసిన తర్వాత అప్పుడు మీరు చదువుకోండి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏంటి? ఇండియా. అమెరికా చాలామంది పెడతారు ఇండియా. నెక్స్ట్ ఇంకొకటి చదువుకోండి, ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ఇక్కడ ప్రజలదా ఉంది కానీ దాని పరిధిలో తీసుకోండి, తీసుకోవద్దు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ఎవరికి ఉంటుంది? క్వశ్చన్ రైట్ చేసుకోండి. 2వ క్వశ్చను, ప్రజాస్వామ్యంలో అత్యున్నత అధికారం ఎవరిది? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ పెట్టుకోండి. అంటే ఆ యూనిట్ మొత్తం చదివిన తర్వాత మీరేం చేస్తారు, చదివిన తర్వాత ఈ క్వశ్చన్స్కి రైట్ చేసుకోండి. దీనికి ఒక నోట్స్ పెట్టుకోండి, అను పబ్లికేషన్ బుక్ ఓపెన్ చేయండి, ప్రతి యూనిట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ రైట్ చేసుకోండి. క్వశ్చన్స్ రైట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం రోడ్డు మీద హై స్పీడ్లో వెళ్తాం, స్పీడ్ బ్రేకర్లు ఎందుకు ఉంటాయి? నిన్ను నువ్వు తెలుసుకుంటానికి, అంటే నీ స్పీడ్ నువ్వు తెలుసుకుంటానికి. నువ్వు ఎంత స్పీడ్లో వెళ్తావు, కంట్రోల్ అవ్వు, కంట్రోల్లో ఉండు అని తెలుసుకోవడానికి స్పీడ్ బ్రేకర్ వేస్తాం. అట్లాగే ఈ క్వశ్చన్స్ ఎందుకు, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో తెలుసుకోవడానికి, ఏ సబ్జెక్ట్లో ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేవి స్పీడ్ బ్రేకర్తో సమానం, స్పీడ్ బ్రేకర్ లాంటివి. ఎలా చేసుకోండి, అలా కాకుండా మీరు ఏదేదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పటికప్పుడు వచ్చినట్టే ఉంటుంది. మళ్ళీ మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేటప్పటికి అదా ఇదా 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 అనేటటువంటి తెలియదు. అందువల్ల
ప్రతి లైను ఒక పులి స్టాప్ నుంచి ఇంకొక పులి స్టాప్ వరకు క్వశ్చన్ ఏ విధంగా రైట్ చేసుకోవాలో చూసుకోండి. క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 2 కానీ, ఏదన్నా కానీ మేధావులు, గొప్ప గొప్ప వాళ్ళు, ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు టెక్నిక్గా ఏ విధంగా ప్రిపేర్ అవుతారంటే ఈ విధంగా ప్రిపేర్ అవుతారు. సివిల్స్ కానీ ఏదన్నా కానీ ఈ విధంగా ప్రిపేర్ అయ్యి క్వశ్చన్స్ రైట్ చేసుకుని మీరు ఏ స్థాయిలో ఉండారో ఆ క్వశ్చన్స్ తెలియజేస్తాయి. ఈ విధంగా ప్రతి పేరను ఆ విధంగా చదవండి. ప్రతి యూనిట్ ఆ విధంగా ఒక నోట్స్ పెట్టుకోండి. సోషల్కి ఒక నోట్సు, సైన్స్కి ఒక నోట్సు, మ్యాథ్స్కి ఒక నోట్సు, తెలుగుకు ఒక నోట్సు, సైకాలజీకి ఒక నోట్సు, ట్రైమ్ మీదకి ఒక నోట్సు. ఈ విధంగా అనుపబ్లికేషన్ బుక్స్ మొత్తం ఓపెన్ చేసుకుని ఈ విధంగా చదవండి. చదివిన తర్వాత క్వశ్చన్స్ రైట్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే, క్వశ్చన్కి ఇమ్మీడియట్గా ఆన్సర్ చేస్తే దాని మీద మీకు ఆ సబ్జెక్ట్ మీద మీకు ఆ యూనిట్ మీద మీకు కమాండ్ వచ్చినట్టు. తప్పులు ఒకవేళ గుర్తు రావట్లేదు అనుకో, నీకు ఆ సబ్జెక్ట్ మీద ఆ యూనిట్ మీద కమాండ్ రానట్టు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకా ఇంకేముంటుంది క్వశ్చన్స్ ఎట్లా ఇంకా ఎలా రైట్ చేయాలి. ఇక్కడ ఆర్టికల్ 324 గురించి ఇచ్చాడు. ఆర్టికల్ 324 ఏం చెబుతుంది? భారత ఎన్నికల సంఘ నిర్మాణం విధులను గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్స్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. 324, 128, 325, 325 ఈ విధంగా దగ్గర దగ్గర ఉన్నటువంటి సంబంధాల ఆప్షన్స్లో ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు చదివినప్పుడు గుర్తే ఉంటుంది, ఆప్షన్స్కి వచ్చినప్పటికి అదే ఇదా ఇదే అని తప్పు పెడతారు. అందువలన మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మూడు ఆర్టికల్ 324 యొక్క ప్రాముఖ్యత ఏమిటి రాసుకోండి. ఈ చదవండి, ప్రాముఖ్యత అంటే ఈ మొత్తం చదవండి. ఏంటి? భారత ఎన్నికల సంఘ నిర్మాణం విధుల గురించి వివరిస్తుంది. ఎన్నికల అదేవిధంగా ఎన్నికల సంఘ ఏర్పాటైన మొదటి కాలంలో ఏది ఏకసభ్య సంస్థ, మొత్తం టోటల్గా ఈ ఎన్నికల సంఘాన్ని గురించి తెలియజేస్తుంది, దాని యొక్క విధుల గురించి తెలియజేస్తుంది, ఎలక్షన్స్ ఏ విధంగా జరపాలో తెలియజేస్తుంది ఈ ఆర్టికల్. ఇవన్నీ ప్రాముఖ్యత. ఈ బుక్లో ఉన్నంత వరకు చూసుకోండి, బయట అవసరంలా. ఈ విధంగా మీరు ప్రతి యూనిట్లో ఉన్నటువంటి పాయింట్ క్వశ్చన్ రైట్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఆ పని చేయండి, దెన్ ఆటోమేటిక్గా విజయం మీదే, విజయం మీదే. మిత్రులరా, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం నేను చెప్పాను ఆల్రెడీ, ఇంగ్లీష్ మీడియం యుద్ధ ప్రాతిపదికన రెడీ అవుతున్నాయి. మంచి బుక్స్ తీసాము, మ్యాథమెటిక్స్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది టెట్ డిఎస్సికి పూర్తిగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ సైన్స్, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో సైన్స్ కంటెంట్ గురించి మీకు చెప్తాను. సైన్స్ కంటెంట్ ఫైనల్ టచ్లో ఉంది, అది చెక్కింగ్కి వెళ్ళింది కాబట్టి మీరందరూ కూడా కొంచెం వెయిట్ చేయవలసింది కోరుతున్నాను. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో గ్రూప్ 4కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బుక్స్ 2 రిలీజ్ అవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు అర్థమేటిక్ వీడియోస్ గ్రూప్ 4లో ఉండే మిగిలినటువంటి సబ్జెక్ట్స్ కూడా వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తారు. ఒక 1000 రూపాయలకు మాత్రమే, 1000 రూపాయలు మాత్రమే గ్రూప్ 4 వీడియోసు, టెట్ వీడియోసు, డిఎస్ వీడియోస్, ప్రతి వీడియో 1000 రూపాయలు మాత్రమే. ఎందుకంటే మీ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని, మరి మీ బాధలను దృష్టిలో పెట్టుకుని మీరు బయట ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేరు కాబట్టి, వెళితే 5000 10000 అక్కడ ఖర్చులు విపరీతంగా కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కేవలం 1000కు మాత్రమే మీకు ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రూప్ 4 వీడియోస్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను అన్నమాట. కాబట్టి ఈ బుక్స్ కూడా త్వరలో ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అను పబ్లికేషన్ ఆఫీసు ఫోన్ చేసినా మీ బుక్స్ పంపిస్తాం. అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి బుక్ షాపుల్లో కూడా ఈ బుక్స్ దొరుకుతాయి. అందువలన మీరందరూ కూడా బుక్ షాపులకి ఫోన్ చేసి మరి మీ పేరుని వాళ్ళకి ఇచ్చేసేసి, అంటే రాగానే అయిపోతూ ఉంటాయి కాబట్టి స్కేర్స్ ఉంటుంది కాబట్టి, ఎప్పటి నుంచే మీరు ఈ గ్రూప్ 4 బుక్స్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 4 కాబట్టి దీన్ని ట్యాకిల్ చేయవలసి నేను కోరుతున్నాను.
సైకాలజీ అడగండి, సైకాలజీని డెవలప్ చేసుకోండి, సైకాలజీలో మంచి ప్రావీణ్యత సంపాదించండి, సైకాలజీలో మంచి ప్రావీణ్యత సంపాదిస్తే మీకు మంచి మార్కులు వస్తాయి సార్ని అడగండి. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్టు మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే, మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారు 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చున్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, శివపల్లి సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి, వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది బుక్ చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే, ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి, శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది, చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పినట్టు సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని. అదేవిధంగా మ్యాథ్స్లో మరి విష్ణుమూర్తి సారు బాగా చెప్తారు కాబట్టి మ్యాథ్స్లో ఉన్నటువంటి డౌట్స్ కానీ బుక్స్ సంబంధించినటువంటి కానీ ఎప్పటికప్పుడు కూలంకుషంగా అడిగి ఆ వైజాగ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ విష్ణుమూర్తి సార్ని పరిచయం చేసుకుని మరి వీరి ద్వారా మ్యాథమెటిక్స్ మీద మంచి కమాండ్ తెచ్చుకోండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కానీ, మ్యాథమెటిక్స్ అంటే చాలా భయాందోళన గురయ్యేటువంటి అవకాశం ఉంది. అమ్మ, మీ అందరికీ కూడా నేను గత 15 సంవత్సరాల నుండి చాలామంది అభ్యర్థులకి మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్పేటువంటి నా చిన్న సలహా ఏంటంటే, మీరు దయచేసి స్కూల్ టెక్స్ట్ బుక్స్ జోలికి వెళ్ళబోకండి. ఎందుకంటే టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని స్కూల్ సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక ఆర్డర్లో చేర్చుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి ప్రాసెస్. కాబట్టి మీరు ఒక ప్రామాణికమైనటువంటి పుస్తకాన్ని అంటే టెట్ సిలబస్ను అనుసరించి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ అంశాలను మనకు అర్థమయ్యే విధంగా ఏ పుస్తకం అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకుని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ బుక్ తప్ప ఏ బుక్ ప్రాక్టీస్ చేయకుండా అదే బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం రానున్న టెట్లో మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా
ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మన శ్రీ అను పబ్లికేషన్ వారు మ్యాథమెటిక్స్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకంలో న్యూ ఓల్డ్ మరియు ప్రీవియస్ టెట్ బిట్స్ని కూడా ప్రతి టాపిక్ దగ్గర పొందుపరచడం జరిగింది. మ్యాక్సిమం సిలబస్లో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా ఒక ఆర్డర్లో పొందుపరచడం ద్వారా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్గా నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క పుస్తకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మరి ట్రై మెథడ్ కఠినమైనటువంటి సబ్జెక్టు, మరి ఒక సబ్జెక్టు ట్రై మెథడ్, మూడు మెథడ్స్. ఈ మూడు మెథడ్స్ సంబంధించి దేవేంద్ర సార్ మరి ఎప్పటి నుంచో మంచి నాలెడ్జ్ ఉంది మూడు మెథడ్స్ మీద. కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ, స్టేట్ ఫ్యాకల్టీ, రెండు రాష్ట్రాల ఫ్యాకల్టీ కాబట్టి మీరందరూ కూడా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఈ 8519828640 దీనికి ఫోన్ చేసి మరి మీరు మీకున్నటువంటి డౌట్స్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైరెక్టర్ మిత్రులకు కూడా నేను నా మనవి నా విన్నవించుకుంటున్నాను. మీకు ఏమన్నా ఫ్యాకల్టీస్ కావాలంటే వీరిని సంప్రదిస్తే మరి మీకు ట్రై మెథడ్కి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరు మీకేమన్నా స్కేర్స్ ఉంటే ట్రై మెథడ్లో వీరిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి ఆన్లైన్ క్లాసెస్, నెక్స్ట్ ఆఫ్లైన్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సమగ్రమైనటువంటి మెటీరియల్ అందిస్తున్నటువంటి అను పబ్లికేషన్ ఎండి శివయ్య సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మిత్రులందరికీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటున్నాను, ఇక్కడ అను పబ్లికేషన్లో నేను రాసినటువంటి బుక్ ట్రై మెథడ్ బుక్. ఈ ట్రై మెథడ్ బుక్ అనేది విద్యార్థులకు సమగ్రంగా ఉపయోగపడేటట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా 1998 డిఎస్సి నుంచి మొదలుకొని 2019 ఏపీ టెట్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించి తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా చేసుకొని సమగ్రంగా ఒక ట్రై మెథడ్ బుక్ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తయారు చేయడం జరిగింది. మీరు ఆ బుక్ తీసుకొని పేజీ టు పేజీ లైన్ టు లైన్ చదివినట్లయితే ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నా యొక్క మొబైల్ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మీ డౌట్ క్లారిఫై చేయవచ్చు, చేసుకోవచ్చు. అదే అను పబ్లికేషన్ ఉన్నటువంటి మన శివే సార్ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఉన్నటువంటి హెచ్ఐటి స్కూల్ అసిస్టెంట్ వారికి, నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ వారికి సమగ్రమైన మెటీరియల్ అందజేస్తూ ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం ఉన్నటువంటి ఈ ట్రై మెథడ్ బుక్ మీరు తెలుగు అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకొని చూడండి. మీకు సమగ్రంగా మీకు టెట్లో ఉన్నటువంటి మార్కులు 12 మార్క్స్, ఈ 12 మార్క్స్లో మ్యాథమెటిక్స్కు 6 మార్క్స్, సైన్స్కు 3 మార్క్స్, సోషల్కు 3 మార్క్స్, ఇలా మొత్తం 12 మార్క్స్ ఆధారంగా చేసుకొని ఏ ఏరియాల్లో అడుగుతున్నారు, ఎలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఏ ఏరియాలో మార్కులు చేయలేకపోతున్నారు అనే ఆధారంగా నా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా సమగ్రంగా తయారు చేయబడిన బుక్ ఈ యొక్క ట్రై మెథడ్ బుక్. అది చూసి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోగలరు. థ్యాంక్ యూ.